ఎన్ని కేసుల ఆరు కేసులు పెట్టిారు నా మీద అంటే మీరు అనొచ్చు ఆరు కేసులలో అన్ని నా పరువుని నాశనం చేసే కేసులే పెట్టిండు ఎందుకు చక్రధోర్ణి డబ్బుగా కొడితే ఫస్ట్ ఒక అటెంప్ట్ రేప్ కేసు పెడితే జనం అంతా రివర్స్ అయ్యారు అరే రేపు కేసు పెడితే గుండెలుగా అని సైబర్ కేసు పెడితే నమ్మలే మావాడ పనులు చేయడన్నారు తర్వాత ఇంకో కేసు పెట్టిండు ఇంకో కేసు పెట్టిండు దుర్మార్గమైన విషయం మీడియా ముందు చెప్తా మీరు ఎంత ఆశ్చర్యపోతారంటే మల్కాజ్గిరిలో నేను జైలు ఉండగా పీటీ వారెంట్ అని మటుకు వచ్చాడు పీటీ వారెంట్ ఏమొస్తుంది అని అనుకున్నా చెప్తలేరు తీసుకువేరు జైలు అప్ప కోర్టులో సరెండర్ చేసి తీసుకొచ్చారు బయటకు వచ్చినాక మండే మండే సంతకం పెట్టాలంటాడు సరే అని చెప్పిన ఏం కేసారా అన్నాడు నీకు తెలియదా అన్నాడు తెలియదు సరే సరైతి సంతకం పెట్టిపో అన్నాడు అడ్వకేట్ దగ్గర పోయి చెక్ చేస్తే ఎవడి దగ్గరనో వాడు ఒకడోది తెలియదు రెండు వేల ఇరవై రెండు మరి పబ్లిక్ లోనే ఉన్నా చక్రధర్ ఎక్కడనో నీకు అమ్మాయిని పంపిస్తా ఏడు వేల రూపాయలు నా అకౌంట్లో నేను అకౌంట్ లో వేయించుకున్నాన వాడిని ఏడు వేలకు మోసం చేసిందట ఇది మరి కేసట మరింత బాధపడ్డ తెలుసా అన్న ఆడపిల్లలు జర చిని బట్టలు ఉంటే వాళ్ళు చూడు అని చెప్పే విధానం నాది నేను ఎంత మానసిక ఒక బ్రోకర్ని చేసి హరీష్ రావుకు ఇప్పుడు హరీష్ రావుకి వచ్చే అత్యంత చిల్లర పనులు ఇవి హరీష్ రావు సార్ నాకు కూడా కొన్నిసార్లు అనిపించేది ఈ పాపం వాళ్ళ మా కంటే బెటర్ కదా అని అనిపించేది కానీ ఎంత అరాచకం అంటే అసలు ఒక పోలీస్ వ్యవస్థని నిజంగా చెప్తున్నాం కదా వన్స్ నా చేతికి పవర్ వస్తే దాని సీన్ వేరే ఉంటుంది ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించకూడదు వీళ్ళు సమాజ ద్రోహులు వీళ్ళు వీళ్ళు సమాజాన్ని సర్వనాశనం చేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలన్నా ఒక రోజులో నేను ఆరు సంవత్సరాల కింద నా వైఫ్ ని మ్యారేజ్ చేసుకుంటే ఆర్య సమాజంలో ఎప్పుడైనా ప్రజలకి ఇదంతా చెప్పాలి హరీష్ రావు ఎట్లా అంటుడు ఎంక ఎందుకంటే నిజమని నమ్మిస్తారు కదా ఇప్పుడు హరీష్ రావు దగ్గర పనిచేసినటువంటి ఒక పిల్లగాడు వచ్చి నా తొటీ అన్న ఇట్లా అయింది అయింది ఇట్లా అయింది అయింది అని మొత్తం చెప్తూ ఉన్నాడు పాపం వాళ్ళ అమ్మ దాని పోతే చెప్పిండు ఆరు సంవత్సరాల కింద నేను నా భార్యను ఆర్య సమాజంలో మ్యారేజ్ చేసుకుంటే పత్రికలు తను నా భార్య కాదంటుంటే ఇంత నిస్సిగ్గుగా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు వ్యవస్థలో రే మీరు ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నామే సమాజంలో నాతో ఉన్నామని తీసుకొచ్చి లివింగ్ రిలేషన్షిప్ అని పేరు పెట్టి ఈమెన్ తీసుకువీ ఎవరికో అంటగట్టి అంటే వ్యవస్థలో ఒకప్పుడు దుర్మార్గాలు ఉండేటి ఒక రాజు భార్యని తీసుకొని వెళ్ళేవాడు సైన్యంతో దాడి చేసి ఆస్తులతో పడారు అది అరాచకం అంటారు దాన్ని ఎంత దారుణం అంటే నేను పరిశాన్ అయిపోయినా అన్న మొన్నటి దాకా వీళ్ళది మొగోళ్ళ రాజకీయం అనుకున్న గానీ కాదు గాజులు వేసుకున్న రాజకీయం అంతా వీళ్ళు స్ట్రెయిట్ ఫైట్ చేయలేరు పేస్ట్ వీళ్ళు స్ట్రేట్ ఫైట్ చేయలేరు అని నేను ఎంత పేస్నా అన్న భారతీయ జనతా పార్టీలో నేను వాజ్పేయి గారు అంటే నాకు ప్రాణం చిన్నతనం నుంచి చూసిన అప్పటికి వెళ్ళి నేను ఉత్సాహంగా ఉన్న జాయిన్ అయినా నా తోటి ఏం ప్రమాదం అవుతుందో నన్ను లోపల ఇస్తున్నావు నువ్వు ఇంత గొప్ప వాళ్ళే కదా మీరు నా ఆటేదో నేను ఆడతా నీ ఆటేదో నువ్వు ఆడు గేమ్ ఉండాలి కానీ తోసేయడం తొక్కేయడం సంపేయడం ఏంటిది ఇన్ని రోజులు నేను సైలెంట్ ఉన్న మీడియా అంతా అడిగినా నేను బయటకు రా రాలేదు సిద్దిపేటలో ఏమైపోయిందంటే ఇంకా చక్రధర్ పని అయిపోయింది అనేది ఒక బ్యానర్ కట్టారుధర్ చక్రధర్ చక్రధర్ పని ఎప్పుడైపోదన్న చక్రధర్ రైతు గొంతుక నాకు ఉన్న దాంట్లోనో పది రూపాయలు పెట్టినా నేను రక్తపు కూడా అంటారు దాన్ని రక్తపు కూడా మీ దగ్గర ఉన్నది మీ దగ్గర వచ్చిన వాళ్ళు మీ దగ్గర ఇన్ని పైసలు ఎట్లా వచ్చినాయో చెప్పు నేనంటే రియల్ ఎస్టేట్ చేసుకున్నా దునియా పనులు చేసుకున్నా వంద పనులు చూపిస్తా మార్కెట్లో నువ్వు ఏం పని చేసినావు ఎమ్మెల్యేకి ఎక్కడికి వెళ్ళి వస్తాయండి ఇన్ని పైసలు